నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచి షేక్ హయత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి షేక్ హయత్ గారు. నమస్కారం సార్. నిర్మల్ జిల్లాలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? జిల్లాలో అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటి? గత 2-3 నెలల కాడి నుంచి ప్రతిరోజు 1500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇందులో 1 నుంచి 3 మందికి మాత్రమే పాజిటివ్ రావడంతో నిర్మల్ జిల్లాలో పూర్తిగా కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న జిల్లాధికారులు, వైద్యాధికారులు పూర్తిగా కరోనాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతాల నుండి తాండాలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, ప్రతి వీధికి కూడా ఈ కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు పూర్తిగా అన్ని విధాలా సహకరిస్తూ అధికారులు కరోనాను అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎంత మందికి కరోనా టీకాలు ఇచ్చారు? మరెంత మందికి ఇవ్వాల్సి ఉంది? అలాగే కోవిడ్ సెంటర్లు ఎన్ని ఏర్పాటు చేశారు? 2017 జనాభా లెక్కల ప్రకారం 496,839 మంది ఉండగా ఇందులో ఇప్పటి వరకు మొదటి డోజు టీకాలు చూసినట్టయితే మొదటి విడత 219,074 మందికి టీకాలు ఇవ్వగా రెండవ దశ మాత్రం 104,765 మందికి టీకాలు ఇచ్చారు. ఇంకా ప్రతిరోజు సుమారుగా 17,000 మందికి టీకాలు నిర్మల్ జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో కడెం, స్వర్ణ, గడ్డెన్న శుద్ధవాగు ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎలా కొనసాగుతుంది? 5-6 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సుమారుగా 100,000 పైగా ఎకరాలు రైతన్నలు పంటలు వేసుకున్న దానికి నష్టపోయారు. ఇటు గడ్డెన్న శుద్ధవాగు ప్రాజెక్టు కానివ్వండి, అటు స్వర్ణ ప్రాజెక్టు కానివ్వండి, ఇటు కడెం ప్రాజెక్టు కానివ్వండి, మొత్తం 3 ప్రాజెక్టుల కింద వచ్చేసి వరద ఉధృతి ఎక్కువ కావడంతో దిగువకు నీరు విడుదల చేశారు. కాబట్టి దిగువన ఉన్న పంట పొలాలు మొత్తం నీట మునగడంతో రైతన్నలు వేసుకున్న పంటలు సుమారుగా 100,000 ఎకరాలకు పైగా నష్టం పోయిందని చెప్పి వ్యవసాయ అధికారులు వెల్లడించారు. వీరికి నష్టపరిహారం కూడా త్వరలో ఇచ్చేందుకు ప్రభుత్వం చేపడుతుందని చెప్పి అధికారులు సూచించారు. జిల్లాలో అంటువ్యాధుల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులు, మలేరియా కానివ్వండి, డైరియా కానివ్వండి, సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు వచ్చే ప్రతి దానికి కూడా జిల్లా వైద్యాధికారులు, పాలనాధికారి తీసుకుంటున్న ప్రతి చర్యలు కూడా అంటే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి వార్డులో అంగన్వాడీ సెంటర్ తో పాటు మెప్మా సిఆర్పీలను కూడా యాడ్ చేస్తూ వాళ్లకు రోజు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి పట్టణాల్లో, గ్రామాల్లో, తాండాల్లో ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలన్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ప్రతి రోజు ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో విద్యా సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? అంగన్వాడీ కేంద్రాలు బాలింతలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఏ విధంగా అందిస్తున్నాయి? ప్రభుత్వ ఆదేశాల మేరకు 6వ తారీఖు నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 10% మాత్రమే విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు, ఎంయు అధికారులు కూడా అప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవగాహన కల్పిస్తూ పాఠశాలకి ఎలా రావాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై ఎప్పటికప్పుడు సూచిస్తూ పాఠశాలలు సజావుగా సాగే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు. అంగన్వాడీ సెంటర్లలో చిన్నపిల్లలకి ప్రతి నెల పిల్లలకు పౌష్టికాహారంతో పాటు పాలు, గుడ్లు, తదితర అంశాలపై కూడా స్థానిక సిడిపిఓ గారు కానివ్వండి, వీళ్ళంతా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వీళ్లకు ప్రతిరోజు తీసుకువెళ్లి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం పాఠశాలలు కానివ్వండి, ఇటు అంగన్వాడీ సెంటర్లకు సజావుగా సాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల వల్ల జిల్లాలోని రైతులు, చిన్న సన్నకారు వ్యాపారస్తులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు? వీటిపై అధికారులు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆత్మ నిర్భర్ భారత్ పథకం అద్భుతంగా నిర్మల్ జిల్లాలో కొనసాగుతుంది. వీధి వ్యాపారులకు 10,000 కాడి నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి వరకు సుమారుగా 100,000 మందికి పైగా తీసుకున్నారు. ఈ కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరవీసే విధంగా ప్రతి పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో గ్రూప్ గా ఏర్పాటు చేసి మెప్మా వారి ద్వారా గాని, స్థానిక ఐకేపీ ద్వారా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ ఆత్మ నిర్భర్ భారత్ లో 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వీళ్లకు బ్యాంక్ రుణాలు ఇస్తున్నారు. ఇదండి నిర్మల్ జిల్లా నుంచి షేక్ హయత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.